చేసుకుంటూ ఈ అవకాశాన్ని పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇంత గొప్ప వేదిక మీద మా సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటాం అంటున్నామండి. అయితే ఆల్రెడీ ఆనందబాబు గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ జరిగిన అన్యాయాలు అన్నీ చెప్పారు. మేము చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఈ రోజున ఈ రాజమండ్రిలో పాప పిల్లోడు బొక్కబొట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని ఎవరైనా గ్రైపోటర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి, మా మార్గాన్ని భరతని ఏడుకొచ్చి ఇక్కడికి వచ్చి పసుపు మయం చూసాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి గొక్కపట్టి ఏడుస్తున్నాడు మూడు రోజుల నుంచి. ఎవరన్నా వుడ్ వర్డ్స్ గ్రై పౌడర్ ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ పిల్లోడికి తాగించండి. ఎందుకంటే ఈ రోజున ఈ రాజమండ్రి కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే ఇక దళితుల సమస్యల గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడున్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసేటట పైనుంచి, అరే మా వాడు దారి తప్పుడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచి ఉందంట దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచి కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయండి భుజాల మీద ఎక్కించుకుని, అరే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమట ఓర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కన ఉన్న రక్త పిశాచి అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా, ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడరా అతనికి ఎండ తగలకుండా, నువ్వు నా భుజాల మీదకి రా లేకపోతే నువ్వు నా నేను చెప్పినట్టు విను, నిన్ను నీకు ఎంతో అద్భుతమైన డీబీటీ అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్త పిశాచి, జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి, నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటాడు అతను మంచోడు అంటాడని చెప్పి దిగేసాడట. ఈ రక్త పిశాచి ఏమన్నదండి, ఈసారి నేను నిన్ను భుజాల మీద ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అన్నట. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకి ఇక్కడ చిన్న కన్నం పెట్టాడట. ఈ నెత్తి మీద ఉన్నాడు కదా, ఇటు చూసుకోవట్లేదు, కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే ఆడు తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి కారుతుంటే, ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తనట్టున్నాడు, చాలా గొప్పవాడు మా వాడు, ఈ జ్యూసునంతా తాగేస్తే సరే ఇందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మకర్లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతుండేట. కొంచెం దూరం వెళ్తులోకి రై పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటి అనుకున్నారు, ఇది రక్తం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మన రక్తాన్ని మనకే తాగిస్తున్న రక్త పిశాచి పరిపాలన ఈ రోజున మన రాష్ట్రం ఉంది. ఆ